మీరు స్టార్ట్ చేయండి. కింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇంకెవరూ రాలేదు సార్. రాజా గారి పోయిన తర్వాత ఇక కంపెనీ నుంచి రావడానికి ఎవరు ఉన్నారు? కింగ్ కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. పెద్దబాబు అన్నయ్య పోయాక మా అందరి ధైర్యం నువ్వే. అత్త మీ అందరి ప్రేమ నా మీద ఉండగా నాకేం జరగదు. ఉత్తరాంచల్ పోయిన కింగ్ తిరిగి రాడు. ఇక చూసుకోర్రి, ముందు కార్పొరేట్ స్టైల్లో స్మూత్ గా డీల్ చేస్తాను, వర్కౌట్ అవ్వకపోతే బొడ్సిని బయటకు వచ్చేస్తాను. చేసే సెటిల్మెంట్ లో న్యాయం ఉండాలన్నదే నా పాలసీ. అన్నకు కావాల్సింది పాలసీలు కాదు పైసలు. ఎప్పుడైనా లవ్ చేసావా? చేతే పెళ్లి చూపులేదు మొత్తం. నేను చేశాను. ఎవరినే? నువ్వు చూడడానికి వచ్చిన అమ్మాయి. గుండెకి సస్తడు. ఏమ్మా హార్ట్ పేషెంట్? మూడు రోజుల నుంచి నిద్ర లేదు. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి. అయినా గాంధీ గారు ఏం చెప్పారు? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే. కళ్యాణి రాగం వాడితే కళ్ళు రావాలి, కీరవాణి రాగం వాడితే కీళ్ళు రావాలి. మరి షుగర్ పోవాలంటే ఏ రాగం వాడాలో? మిస్టర్, నువ్వు కష్టపడితే ఈ కంపెనీకి సీఈఓ కాగలవేమో కానీ సింగర్ వి కాలేవు. ఎంత దూరం ఆలోచన చేస్తావు తల్లి. అసలు కింగే లేకపోతే ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరుంది, దానికో ఇమేజ్ ఉంది, మధ్యలో ఈ కింగ్ అవడం. నీకు ఈ సంవత్సరం అంతగా బాగాలేదని సిద్ధాంతి గారు చెప్పారు. తనని చంపిన వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం కోసం ఈ ప్యాలెస్ లో తిరుగుతున్న కింగ్ ఆత్మ వాణి లెక్కనే ఉన్న బొట్టు సీన్ గన్ లో జొర్రింది. సడన్ గా మాయమైపోయావు, నీకోసం ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? శ్రావణి, నీకో నిజం చెప్పాలి. నువ్వు అనుకున్నట్టు నేను శరత్ కాదు. మరి